ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. అదే ఎన్నికలకు సంబంధించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. ఒకవేళ ప్రతిపక్షాలు ఎంత ల్యాగ్ చేయాలని చూసినా, ఏదో విధంగా అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా సరే వెనకడుగు వేసేది లేదు. ఖచ్చితంగా March 31 లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాలి అనే ఉద్దేశంతో కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఆ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి, ఎప్పుడు ఏ ఎన్నికలు ఉంటాయనే దానికి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయితే ఈ వీడియోలో March 31 లోపు ఎన్నికలు నిర్వహిస్తే గనక రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే దాని మీద ఒకసారి మనం క్లియర్గా చూస్తే గనక, March 31 లోపు ఎన్నికలు నిర్వహిస్తే దాదాపు 3,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రానికి అందే అవకాశం ఉంది. ఆ లోపు ఎన్నికలు నిర్వహించకపోతే గనక ఆ నిధులు ఎట్టి పరిస్థితుల్లో రావు. అందుకే అత్యవసరంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అది ఈ నేపథ్యంలోనే ఆదేశాలు జారీ చేశారు. అంటే కేవలం నెలలోపు, అంటే 30వ తేదీ లోపు ఎన్నికలు పూర్తి చేయాలని తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో 2 రోజుల్లో, మరికొద్ది రోజుల్లోనే 7వ తేదీ లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వినిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఈ పంచాయతీ పరిషత్ ఎన్నికలు 2018 ఆగస్టుతో పదవీ కాలం ముగిసింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన అప్పట్లో గతంలో చంద్రబాబు హయాంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అంటే 2018లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది, కానీ ఆయన అప్పట్లో వాయిదా వేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తే దానిలో పరాభవం ఎదురవ్వాల్సింది, అవసరం ఉంటుంది అని చెప్పి భావించి అప్పుడు ఎన్నికలు నిర్వహించలేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఆ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందనే భయంతో వాయిదా వేశారు. అందుకే ఇప్పటివరకు ఆ వాయిదా ఇంకా అలాగే కొనసాగుతుంది అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ ఎన్నికలు గనక 2020 March 31 లోపు నిర్వహించాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందుకే 14వ ఆర్థిక సంఘం నిధులు ఏవైతే ఉన్నాయో 3,200 కోట్ల రూపాయలు రాష్ట్రానికి దక్కకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని గుర్తించే సీఎం జగన్ గారు ఎన్నికల నిర్వహణపై 3 రోజులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎన్నికలకు సిద్ధమవ్వాలని చెప్పి పార్టీ నాయకులని, అలాగే కార్యకర్తలకు కూడా సూచనలు చేశారు ఇదే టైంలో. అయితే ఈ క్రమంలో ఎటు తిరిగి నెలాఖరులోపు ఎన్నికలు పూర్తయిపోవాలి, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. March 7 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ కూడా పడిపోతుంది. అంటే ఫలితాల్లో తేడా ఉంటే గనక ఏం జరుగుతుంది ఏంటి, అంటే ఇప్పటికే కొన్ని బాధ్యతలను ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించిన నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా సీరియస్గానే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించే ధీమా వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. ఇదే టైంలో తమకు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలవకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తుంది. చూద్దాం ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో March 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి అనేది. అయితే ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.